హాయ్ హాయ్ అండి, పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరి తరఫున అంటే మా శ్రీరెడ్డి సారీ చీరెడ్డి బోకల్ సంఘం ప్రెసిడెంట్ గా నేను చెప్పేది ఒకటే, మీరు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా చీరెడ్డిని అనే స్థాయి మీద మీరేమో పద్ధతిగా పెళ్లిళ్ళు చేసుకుంటారా? మా శ్రీరెడ్డి మీరు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇది పద్ధతిగా. మరి మా శ్రీరెడ్డో 300, 3000 లెక్కే లేదు. అలా ఉంటుంది ఆ పడుగు, అది ఆవిడ స్థాయి. మీ స్థాయి ఏంట్రా అంటే ప్రజల కోసం పోరాడతారు. మరి మేము మా చీరెడ్డో పబ్లిసిటీ కోసం ఏమని చేస్తారు తెలుసా? మీ స్థాయి చూసారు కదా, చెప్పు తీసి రోడ్డు మీద కొట్టుకుంది, అది మా చీరెడ్డి అంటే. మీరేం చేస్తారు సార్ మాట్లాడితే ప్రజలు ప్రజా సమస్యలు? అదే మాకైతే పబ్లిసిటీ. మీకు అయింది మీడియా లేదు, తొక్కలేదు, తోటకూర లేదు. నేను అలా చూశారనుకోండి లేదా ఇలా చూపించారనుకోండి, మీడియాలో అలా పరుగు పరుగు వచ్చేస్తారు అంతే. చూస్తున్నారుగా ఎలా వస్తున్నారు, చూస్తున్నారా? ఇప్పుడు మీకు ఇదే వార్నింగ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు న్యాయంగా. నేను మీలా పద్ధతిగా కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, కంప్లైంట్ తీసుకోమంటారు. అలా ఫ్రీగా సాటిస్ఫై చేయాలి నాకెందుకు? అదే మీడియాలో వచ్చారనుకోండి ఫుల్ మీల్స్. ఇక్కడ నేను మీడియాలోకి వచ్చేయడానికి ఎంతమందికి కమిట్మెంట్ ఇస్తుందని తెలుసా? మీకేం తెలుసులేండి, నా ఎంజాయ్మెంట్ నాది. అలాంటిది నేను ఇంత సుఖంగా బతుకుతుంటే మీరు న్యాయబద్ధంగా వెళ్ళి నన్ను పద్ధతిగా మంచి దారిలో నడవమని సూచనలు ఇస్తారా? నాకు చాలా పద్ధతిగా లేదు సార్, అస్సలు పద్ధతిగా లేదు. నాకేం కావాలి, 24 గంటలు పబ్లిసిటీ కావాలి. మీరు నాలా ఏమైనా చేయగలరా? నేను ఆపర్చునిటీస్ కోసం ఎవరన్నా ఏమన్నా అడిగితే ఎమ్మట ఇచ్చేద్దాను. మీరేమో ఎవరికి తల వంచరు, నేను అన్ని వంచేస్తాను, ఉండిపోతాను. మీది ఎక్కడ సార్ నా స్థాయి మీది చెప్పండి. నేను మా చీరెడ్డి తరఫున మాట్లాడుతున్నాను, చీరెడ్డి బోకుల సంఘం ప్రెసిడెంట్ని. మా చీరెడ్డికి గనక అన్యాయం జరిగితే అలాంటి మాటలు మాట్లాడితే మీరు ఇంకోసారి పద్ధతిగా మీకైతే ఉండదు. మీ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో చిన్న చిన్న పనులు, ఏది ప్రజా సమస్యలు, వాళ్ళకి కష్టాలు వస్తే డబ్బులు ఇవ్వడం, వాళ్ళేమో ఇది సంథింగ్ మర్చిపోయాను, ముసలివాళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా గౌరవంగా చేతులు ఏమో చేసి అందరినీ తల్లిగా చూడమంటున్నారు. అందరినీ తల్లిగా చూస్తే నాలాంటి పోవడం పరిస్థితి ఏంటండి? నీకు తెలుసు కదా ఎంతమంది దగ్గర ఉండవాలి. రేపు అందరూ నన్ను తల్లిగా చూస్తే నా పరిస్థితి ఏంటంటాను నేను. మీరు ఎలాంటి కొటేషన్లు అయితే ఇవ్వద్దు. నేను మళ్ళీ మీకు వార్నింగ్ ఇస్తున్నాను, తెలుసు నా సంస్కారం, మీకు తెలుసు నేను రోడ్డు మీద గొడ్లకి కూర్చోగలను. మరి మీరు ఏం చేయలేరు, హఠాత్ ఏం చేయలేరు. స్టూడియోలో పెద్ద దోళ్ళ దగ్గర ఇలాగ లిప్ లోపల ఇచ్చి ఫోటోలు దిగగలను, అవి చూపించగలను, బ్లాక్ మెయిల్ చేయగలను. మీరేం చేయగలరు సార్? అలాంటి మీరేం చేయగలరా? చేయలేరు, మీ వల్ల కాదు. ఎందుకు మీ సంస్కారమైన పుట్టుక మీది, అలాంటి జన్మ మీది. మీరు పుట్టుకతోనే చాలా పవిత్రులు. మరి నేను పెద్దాపురం ఎక్కడ నామ చూసారా? అదిగో ఎవడు అవాంతరాలు కలిగిస్తున్నాడు, మధ్యలో పాజు రెజ్యూమ్ అవన్నీ వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, నాలాంటి పోరం బోగుతో కనుక పెట్టుకుంటే, ఐ మీన్ చీరెడ్డి తరఫున మాట్లాడుతున్నాను, నేనంటే నేను కాదు మా చీరెడ్డి అక్క, మాలాంటి చీరెడ్డి బోకుల సంఘంతో పెట్టుకుంటే కనుక పద్ధతిగా ఉండే మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏ మనం బాగుండదు. నేను మీ అందరికీ కూడా ఇద్దాం అనుకున్నా నీకు ఇవ్వను, ఓన్లీ TV9 వాళ్ళకి, మిగతా వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఓకేనా? మీకు పదే పదే చెప్పేది ఏంటంటే నాలాంటి వాళ్ళని వదిలేయండి, అలాగా నేను గొడ్లు ఇప్పుకుని తిరుగుతాను, వదిలేయండి. అది పంపించండి, నేను ఊరికే చేస్తానా, డబ్బులు వస్తున్నాయి నాకు, ఊరికే చేస్తానా, డబ్బులు వస్తున్నాయి కాబట్టి గొడ్లు ఇప్పుడు రోడ్ మీద కూర్చున్నాను, మళ్ళీ కూర్చుంటాను, నా కోసం చేస్తున్నాను. శ్రీ శక్తి ఈ మధ్య నీ పేరు పెట్టుకోవాలి మేము, ఏది శ్రీ శక్తి బాగుందా? డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ నువ్వేమీ చేయలేవు, చంద్రబాబుని దగ్గర పెట్టుకునే నువ్వు డబ్బులు సంపాదించలేవు, చంద్రబాబుని దగ్గర ఉంచుకునేది సీఎం దగ్గర ఉంచుకుని నువ్వు ఆస్తులు గట్టా కూడబెట్టుకోలేవు. నా దగ్గర అంతకంటే పెద్ద మిజైల్ ఉంది, ఆ మిజైల్తోనే నేను అన్ని సంపాదిస్తున్నాను. నాలాంటి ఒక పోరం మోగదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళు పద్ధతిగా బతుకని చెప్పి నువ్వు చెప్తావా? ఇంకెంత ధైర్యం నేను ప్రశ్నిస్తున్నాను అంటే,
ఇదేనా నువ్వు అలాంటి బోకులకి ఇచ్చే విలువ? అందరినీ కన్న తల్లినా చూడమంటావా? ప్రతి స్త్రీలని కన్న తల్లిని చూడాలా? అప్పుడు ఇంక నా దగ్గరికి ఎవడొస్తాడు? ఫలానా సురేష్ గారు అబ్బాయి వస్తాడా? రెండో అబ్బాయి రాడు కదా. మరి నాకు ఎంత లాస్? డబ్బులని ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాను? ఎవరి దగ్గర ఒకళ్ళు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు, పబ్లిసిటీ కోసం మిమ్మల్ని మాదర్ చోద్ అది ఇది అన్నాను. యాక్చువల్గా మొత్తం అందరూ ప్రజానీకానికి తెలుసు మాదర్ చోద్ మా శ్రీరెడ్డి అని, శ్రీరెడ్డి అని, అశ్వత్ రెడ్డి అని. సో మీరు ఇంకోసారి మా వద్దకు వస్తే మాత్రం మీకు అసలు బాగోదు, మమ్మల్ని పట్టించుకోకండి. వడ్లిప్పుకుంటాం, ఏమైనా ఇప్పుకుంటాం, ఇంకేమైనా చేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై వైఎస్ఆర్సీపీ పార్టీలు, వర్ధలకూడదు. థ్యాంక్ యూ.